మై ఛానల్ ఈ వీడియోలో మనము ఈపీఎఫ్ అకౌంట్లో ఇన్వాలిడ్ అకౌంట్ అని మీకు ఈ విధంగా చూపిస్తున్నట్లయితే సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్సి డీటెయిల్స్ త్రూ ఎంప్లాయర్ ఆర్స్ యూనిఫైడ్ పోర్టల్ అని మనకు ఈ విధంగా చూపిస్తుంది సో ఇప్పుడు మనము ఎలా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం సో దానికోసం మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజీలో లాగిన్ కావాల్సి ఉంటుంది యుఏఎన్ నెంబరు పాస్వర్డు కింద కనిపించినటువంటి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మనము మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ కావుదాము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఈ నామినీకి సంబంధించినటువంటి పేజ్ రావడం జరుగుతుంది సో దీన్ని మనం ఇక్కడ క్లోజ్ చేసాము సో క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది సో ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి మేనేజ్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది ఈ కేవైసీ మీద మనము క్లిక్ చేయాలి సో కేవైసీ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఈ విధంగా లోడింగ్ తీసుకుంటూ ఉంటుంది సో లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి బ్యాంకు ప్యాను పాస్పోర్ట్ అని ఉంటాయి సో ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత రీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్ మనం కన్ఫర్మ్ చేయాలి తర్వాత ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయాలి సో ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్సి కోడ్ వెరిఫై జరుగుతుంది సో ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసాము తర్వాత వెరిఫై ఐఎఫ్సి పైన క్లిక్ చేయాలి సో వెరిఫై ఐఎఫ్సి పైన మనము క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని వస్తుంది ఇప్పుడు మన బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ వెరిఫై జరుగుతుంది నెక్స్ట్ మనకు ఐఎఫ్సి వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ఓకే మీద మనం క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేయడంతో ఇక్కడ మనకు చిన్న టిక్ బాక్స్ ఉంటుంది కన్సర్న్ టిక్ బాక్స్ దీని మీద మనము టిక్ మార్క్ చేయాలి సో చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయమంటారు సేవ్ మీద మనము క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఆధార్కు సంబంధించినటువంటి ఓటీపీ మనకి ఇక్కడ రావడం జరిగింది 77 2409 ఈ ఓటీపీని మనం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ మనము పేస్ట్ చేయాలి ఓకే ఇక్కడ మనం పేస్ట్ చేసాము దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద మనము క్లిక్ చేయాలి ఓకే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది సో వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అంటే డైరెక్ట్ మనకు కంపెనీ యొక్క ఎంప్లాయర్తో పని లేకుండానే బ్యాంక్ త్రూ మనకు వెరిఫికేషన్ జరిగిపోతుంది వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకు ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవుతుంది సో దానికి సంబంధించిన మెసేజ్ కూడా మనకు పైన చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు డియర్ మెంబర్ యువర్ హ్యావ్ ఇనిషియేటెడ్ ఏ రిక్వెస్ట్ ఆఫ్ చేంజింగ్ యువర్ ప్రెసెంట్ బ్యాంక్ అకౌంట్ అని మనకి ఈ విధంగా మెసేజ్ కూడా వస్తుంది కొందరు ఈపీఎఫ్ మెంబర్స్కు వెరిఫికేషన్ తర్వాత ఎంప్లాయర్ దగ్గర కూడా వెళుతుంది డిజిటల్ సైనింగ్ కోసము కొందరికి వెళ్ళదు సో ఈ ప్రాసెస్లో మనము ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవచ్చు ఓకేనండి ఇదండి వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ